ఆర్యే ఎవరు? ఆమె నాతో కలిసి పుట్టిందా? నాతో కలిసి పెరిగిందా? నాతో కలిసి చదువుకుందా? ఎక్కడో పుట్టింది. ఏ ఊళ్ళోనో. నేను ఓ జిల్లా వాడిని అయితే ఆమె ఇంకో జిల్లాకి చెందిన పిల్ల. అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఆ అమ్మాయికి కొంత వయసు వచ్చేసింది, నాకు కొంత వయసు వచ్చేసింది. ఆ అమ్మాయికి ఏదో ఒక పదార్థం తినడం ఇష్టం, నాకేదో ఒక పదార్థం తినడం ఇష్టం. కానీ ఈయన భర్త అని నేను ఆమె మెడలో మూడు ఊళ్ళు వేయగానే ఆమె తన ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తన ఊరు వదిలేసింది, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసింది, తొబుట్టువులను వదిలిపెట్టేసింది, స్నేహితులను వదిలిపెట్టేసింది. ఆయన ఎవరో తెలియదు. తాళి కట్టాడు. ఆయన తోడిదే జీవితం అని చిటికిన వేలు పట్టుకుని ఊరు కాని ఊరు వచ్చేసి ఆ అమ్మాయిని సుఖపెట్టడమే నీకు చేత కాకపోతే, ఆ అమ్మాయి కిలకిలా నవ్వేటట్టుగా పలకరించడమే నీకు చేత కాకపోతే, ఇక నువ్వు ఎవరిని సుఖపెట్టగలవు జీవితంలో? ఇంతకన్నా త్యాగం చేసి నీతో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? నువ్వు తండ్రి అవ్వాలి, నీ వంశం నిలబడాలని మరణ సదృశమైన వేదనను పొందింది. ఆమె బ్రతుకుతుందో బ్రతకదో కానీ నవ్వుతూ వెళ్ళిపోయింది వైద్యశాలలోకి. వెళ్ళిపోయి క్యారుమని బిడ్డ ఏడవగానే ఆయన తండ్రి అయ్యారని ఆనందపడిపోయింది. అమ్మా అమ్మా అని పిల్లవాడు తిరుగుతుంటే నీకు నాకు కూడా రక్షకుడు ఆయనరా, నన్ను అమ్మా నువ్వు అను, ఆయన్ని నాన్నగారు మీరు అను అని నాన్నగారిని పరిచయం చేశాను. అంత త్యాగం చేసి నీ వెంట వచ్చిన వ్యక్తి, నువ్వు లేకపోతే ఇంకా ఆమె బ్రతుకే లేదని నమ్మి నిలబడినటువంటి వ్యక్తి, నీ వలన సంతోషాన్ని పొందలేకపోతే నేను ఎలా నమ్మి నీతో స్నేహం చేయను? ఆమెనే చూడని వాడివి, నన్ను చూస్తావా నువ్వు స్నేహితుడియా? నిన్ను నమ్మి నేను నీతో స్నేహం చేయనా? అందుకే భార్య గురించి పరాయి వాళ్ళ దగ్గర విమర్శించి తక్కువ చేసి మాట్లాడడం లేకితనం. దిద్దుకోగలిగితే దిద్దుకో, కాకపోతే సర్దుకో. మూడో మార్గం లేదు. ఈ దేశంలో సావో రేవో అంతే. మంగళసూత్రం కట్టాక ఒక్క భార్య, రామచంద్రమూర్తి సిద్ధాంతం. ఈ దేశంలో పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే మెళ్ళో బంగారం తీసి బెంగపెట్టుకోకండి, తాకట్టు పెట్టి పిల్లాన్ని చదివించండి అని చదివించినటువంటి తల్లులు ఎంతమంది లేరు. భర్తకి అనారోగ్యం చేస్తే మెళ్ళో ఉన్నటువంటి నగలు తీసి కుదువ పెట్టి భర్తకి శస్త్రచికిత్సలు చేయించిన తల్లులు ఎంతమంది లేరు. భర్తకి అనారోగ్యం చేస్తే తన అందం చెడిపోతుంది, తాను అసహ్యంగా అయిపోతానని తెలిసి కూడా అలాంటి మొక్కు మొక్కచ్చా మొక్కకూడదా అని కూడా ఆలోచించకుండా ఏడుకొండల వాడికి తలనీలాలు కూడా ఇచ్చేసి బోడుగుండుకి గుడ్డ కట్టుకు తిరిగినటువంటి ఉత్తమరాళ్ళైన ఇళ్ళాళ్ళు, ఆర్తి కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు. నీ భార్యనే నువ్వు గౌరవించలేని నాడు, నీ భార్యనే నువ్వు ప్రేమించలేని నాడు, నీ భార్య పట్ల ఆ గౌరవం లేని నాడు నువ్వు ఎవరిని గౌరవించగలవు సమాజంలో? పరమేశ్వరుడంతటి వాడు దేహార్థ భాగం ఇచ్చాడు, బ్రహ్మగారంతటి వాడు నాలుక మీద పెట్టుకున్నాడు, విష్ణు అంతటి వాడు గుండెల మీద పెట్టుకున్నాడు, నేనెంతటి వాడిని కాదని చెప్పడానికి.